హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బెంగళూరు. మనం ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల గురించే ఈ వీడియో. టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెంబర్ 1, కూబన్ పార్క్. కూబన్ పార్క్ బెంగళూరులో తాజా గాలికి బ్రీత్ శ్రీ లాంటిది. 300 ఎకరాలలో ఉన్న ఇది పచ్చని చెట్లతో ప్రశాంతతతో నిండి ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో సరదాగా గడపవచ్చు. కూబన్ పార్క్లో 6,000 చెట్లు మొక్కలు 100 రకములుగా ఉంటాయి. బెంగళూరు ప్యాలెస్. దీన్ని 19వ శతాబ్దంలో నిర్మించారు. ఈ భవనం యొక్క నిర్మాణం మధ్యయుగ కాలంలో ఉత్తర ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్లో ఉన్న భవనంలో ఒకదాన్ని గుర్తు చేస్తుంది. ఇది ప్రతిరోజు 10 గంటల నుండి 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. దీని ఎంట్రీ ఫీ 230. నెంబర్ 3, టిప్పు సుల్తాన్ ప్యాలెస్. టిప్పు సుల్తాన్ మైసూర్ రాజధానిని దాదాపు 2 దశాబ్దాలుగా పరిపాలించాడు. ఈ విస్తారమైన ప్యాలెస్ అతని వేసవ నివాసంగా పనిచేసింది. ఈ ప్యాలెస్లో టిప్పు సుల్తాన్కు చెందిన అనేక వ్యాసాలతో పాటు రాజుల చిత్రాలు కూడా ఉంటాయి. నెంబర్ 4, ఇస్కాన్ టెంపుల్. బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ ప్రపంచంలోనే అతిపెద్దగా ఆదరించబడింది. ఇస్కాన్ వ్యవస్థకుడు శ్రీ ప్రభుపాద జన్మదిన సందర్భంగా 1997లో దీని పునాది వేయబడింది. ఈ ఆలయం క్లాసికల్ ఆర్కిటెక్చర్ స్టైల్గా ఉంటుంది. రాధా మరియు కృష్ణుని విగ్రహాలు అందంగా అలంకరించి ఉంటాయి. నెంబర్ 5, నంది హిల్స్. ఇది బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిల్ స్టేషన్. పాలార్ మరియు అక్కవతి అనే నదులు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చాయి. కొండ పై భాగంలో ఉన్న ప్రత్యేక నంది వల్ల ఈ కొండకి నంది హిల్స్ అని పేరు వచ్చింది. ఇది సముద్ర మట్టానికి 1478 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది హిల్ స్టేషన్ కావడంతో ఎప్పుడు బిజీగా ఉంటుంది. నెంబర్ 6, గవర్నమెంట్ మ్యూజియం. ఇది 1886వ సంవత్సరంలో నిర్మించబడింది. మ్యూజియంలోని 18 గ్యాలరీలో పురాతన ఆభరణాలు ఉన్నాయి. ఇవి వివిధ కాలాలను సూచిస్తాయి. మీరు ఇక్కడ అద్భుతమైన శిల్పాలను మరియు పురాతనమైన వస్తువులను చూడవచ్చు. నెంబర్ 7, విధాన్ సౌధ. ఇది బెంగళూరులో చూడాల్సిన ప్రదేశాలలో ఒకటి. దీన్ని 1951లో ప్రారంభించి 1956లో పూర్తి చేశారు. ఇది భారతదేశంలో అతిపెద్ద శాసనసభ భవనం అనే ప్రత్యేకత పేరును పొందింది. అందువల్ల దీన్ని చూడడానికి ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. నెంబర్ 8,
బొటానికల్ గార్డెన్స్. దీన్ని హైదర్ అలీ నిర్మించారు. 200 ఎకరాలలో విస్తరించిన ఈ తోటలో 1800 రకాల మొక్కలు, మూలికలు మరియు చెట్లు ఉన్నాయి. హైదర్ అలీ తర్వాత దీన్ని టిప్పు సుల్తాన్ చూసేవారు. తోటలోని గ్లాస్ హౌస్ లండన్ క్రిస్టల్ ప్యాలెస్ నుండి ప్రేరణ పొందింది. యూబీ సిటీ మాల్. ఇది ఇండియాస్ ఫస్ట్ లగ్జరీ మాల్గా పిలువబడుతుంది. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చాలా ఉంటాయి. ఈ మాల్ చూడడానికి, టైంపాస్ చేయడానికి చాలా బాగుంటుంది. యూబీ సిటీ మాల్ ఇక్కడ ప్రజలను నైట్ లైఫ్కి బాగా ఆకర్షిస్తుంది. 10, ఉల్సర్ లేక్. ఇది నగరం నడిబొడ్డున 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది వారంలో బుధవారం తప్ప ప్రతిరోజు తెరిచే ఉంటుంది. ఇక్కడ ప్రజలు వాకింగ్, బోటింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.